Welcome to Manavidya Alladi Publications Online Classes. This is Dr. Alladi Anjaya. ఈ యొక్క వీడియో చేయడంలో ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అంటే చాలామంది అభ్యర్థులు ప్రజెంట్ గ్రూప్ 4 ఎండోమెంట్ ఆఫీసర్స్ సంబంధించి ఏఈఈ ఎగ్జామ్ సంబంధించి ఏఎస్ఓ ఎగ్జామ్ సంబంధించి రాస్తున్నారు. అత్యధికంగా మంది గ్రూప్ 4 రాస్తున్నారు. ఈ అభ్యర్థులందరికీ ఎకానమీ అనేది చాలా క్రిటికల్ అయిపోయింది. ఈ ఎకానమీ బుక్ సార్ ఏది చదవాలి అనేది పెద్ద టాస్క్ అయిపోయింది. ఎకానమీ బుక్ ఏం చదవాలి, మార్కెట్లో ఉన్న ఎకానమీ బుక్స్ అన్నీ కూడా గ్రూప్ 2 కి సంబంధించినవి. గ్రూప్ 2 కి సంబంధించిన ఎకానమీ బుక్ అంటే 150 మార్కులకు సంబంధించిన ఎకానమీ బుక్. అది ఓన్లీ గ్రూప్ 2 కే యూస్ అవుతుంది, మిగతా ఎగ్జామ్స్ కి 80% అది యూస్ అవ్వదు. చాలా హెవీగా బెండల్ బెండల్ ఉంటుంది. దీని ఒక సైజ్ సుమారుగా ఒక 850 పేజెస్ ఉంటుంది. కాబట్టి గ్రూప్ 4 అభ్యర్థి ఇలాంటి గ్రూప్ 2 కి సంబంధించిన బుక్ చదవడం ఏ రకంగా శ్రేయస్కరం కాదు. అందుకనే మన పబ్లికేషన్లోనే అల్లాడి పబ్లికేషన్లో చాలా చిన్న బుక్, ఒక 250 పేజెస్తో ఉంటుంది. చాలా చిన్న బుక్. ఈ యొక్క జనరల్ స్టడీస్ ఎకానమీలో మనకు వచ్చే మార్క్స్ కేవలం 15 మార్క్స్ అండి. ఈ 15 మార్క్స్కి మనము 150 మార్క్స్కి చదివే బుక్ చదివితే అభ్యర్థి విఫలం కావడం జరుగుతుంది. కాబట్టి 80%లోనూ మీరు ఈ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే 15 మార్కులకు సంబంధించి జస్ట్ 250 పేజెస్ సంబంధించిన బుక్ మనం రిలీజ్ చేయడం జరిగింది. ఇగో ఇది మన బుక్ అండి, స్వతంత్ర అనంతరము భారతదేశ ఆర్థిక వ్యవస్థ. ఇది అన్ని కాంపిటీటర్స్ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ఏఎస్ఓ ఏఈ ఏడబ్ల్యూఈ అండ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ పిఆర్ఓ ఎఫ్ఎస్ఓ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ జేఎల్ జూనియర్ లెక్చరర్స్ డిగ్రీ లెక్చరర్స్ అండ్ మిగతా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూజ్ అవుతుంది. ఇది వెరీ సింపుల్గా ఉండే బుక్ అనమాట. ఈ బుక్లో ఏముంటుంది అంటే చూడండి, ఇలా మనం చూస్తుంటే ఇక్కడ ఇది వెరీ వెరీ స్మాల్ సైజ్ బుక్ అండి. ఇది ఇంత బుక్ ఎందుకంటే దీనిలోంచి వచ్చే మార్క్స్ 15 మార్క్స్. కాబట్టి 15 మార్క్స్కి అనుగుణంగా చదవండి. 150 మార్క్స్ కోసం ట్రై చేయొద్దు. ఎందుకంటే ఇది గ్రూప్ 2 ఎకానమీ బుక్ కాదు. మన పబ్లికేషన్లో గ్రూప్ 2 ఎకానమీ బుక్ కూడా ఉంది. మన పబ్లికేషన్లో టోటల్గా ఇప్పటికి ఒక 18 బుక్స్ ఉన్నాయండి. 18 బుక్స్లో మెజారిటీ ఆఫ్ ఒక 10 బుక్లు ఎకానమీకి సంబంధించినవి ఉన్నవి. కాబట్టి అభ్యర్థులకు వారి అనుకూలతను బట్టి, వారి అవసరాన్ని బట్టి మనం బుక్స్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది స్పెషలైజ్డ్గా జనరల్ స్టడీస్ సంబంధించి 15 మార్కులకు ఉపయోగపడే బుక్ అండి. దీనిలో ఉండే కంటెంట్ ఏంటో మీకు ఒకసారి చూపిస్తానండి. ఇందులో ఉండే టాపిక్స్ కంటెంట్ ఏంటి అంటే ఇందులో మనకు టోటల్గా 18 లెసన్స్ ఉంటాయి. 18 లెసన్స్లో ఫస్ట్ది భారతదేశం యొక్క పంచవర్ష ప్రణాళికలు, నీతి ఆయోగ్, వ్యవసాయం రంగము, పారిశ్రామిక రంగము, నూతన ఆర్థిక సంస్కరణలు, నిరుద్యోగము, పేదరికము, జాతీయ ఆదాయము, మానవ అభివృద్ధి సూచిక మరియు బ్యాంకింగ్ అండ్ ఆర్బీఐ విధానము, నెక్స్ట్ ద్రవ్యోల్బణము, బడ్జెట్, కేంద్ర బడ్జెట్ లేటెస్ట్గా వచ్చిందని కూడా రూపొందించడం జరిగింది. దీంతోపాటుగా ప్రభుత్వ విత్తము, ఆర్థిక సంఘము, సుస్థిర అభివృద్ధి, విదేశీ వర్తకము, భారతదేశం యొక్క జనాభా, అంటే మనకు గ్రూప్ 4 అండ్ జనరల్ స్టడీస్ ఎకానమీకి ఉపయోగపడే ప్రతి కాంపోనెంట్ తీసుకొని మీకు రూపకల్పన చేయడం జరిగింది. ఈ బుక్లో చాలా వరకు పట్టికల రూపంలో నేను పొందుపరిచాను పట్టికలు. ఎందుకంటే ఇలా ఈ పట్టిక తీసుకుంటే పట్టిక నుంచి ఒక బిట్టు పడుతుంది అనమాట. ఇందులో నెంబర్ ఆఫ్ టేబుల్స్, బాక్సులు మీకు కనబడతాయి. ప్రతి బాక్స్లోంచి మనకి బిట్టు పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి నెంబర్ ఆఫ్ బాక్సెస్తో ఈ బుక్ రూపొందించడం జరిగింది. ఈ బుక్ కావాల్సిన వారు మన యాప్లో నుంచి కూడా పర్చేజ్ చేయడం చేసుకోవచ్చును. అదేవిధంగా అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, షాపియాడ్ కానీ, శ్రీ బుక్ స్క్వేర్ కానీ అనేక ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మన బుక్ దొరుకుతుంది. ఇది ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఓన్లీ గ్రూప్ 4 అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ అలాంటి ఎగ్జామ్స్ కానీ గ్రూప్ 2 కోసం కాదు. ఇది స్పెషలైజ్డ్గా జనరల్ స్టడీస్ ఎకానమీ బుక్ అని గుర్తుంచుకోండి. ఈ బుక్ చదివితే మీకు రావాల్సిన 15 మార్క్స్లో మెజారిటీ మార్క్స్ పొందే అవకాశం ఉంటుంది.